మంచి చెడు పెద్ద చిన్న అని మాకు చెప్తున్నావు. మీ అమ్మాయిని మాత్రం వెనకేసుకొస్తున్నావు. అప్పుడే తప్పు అని చెంప పగలగొట్టుంటే ఇంతవరకు వచ్చేదా? మధు అరవకమ్మమ్మా, అప్పుడైనా ఇప్పుడైనా అరిస్తే గిరిస్తే మేం నీ మీద అరవాలి. మా కోసం బతికింది, మా ఇష్టాల కోసం బతికింది అంటున్నావే. మమ్మల్ని తన కంట్రోల్లో పెట్టుకుని తన ఇష్టానికి తను బతికింది, తను స్వేచ్ఛగా తిరిగింది, తన సంతోషాల కోసం స్వతంత్రంగా బతికింది. అలాంటి స్వేచ్ఛ నీ కూతురికిచ్చింది నువ్వు. ఈరోజు ఈ కుటుంబం అంతా చిందరవందర కావడానికి ప్రధాన కారణం నువ్వే. ఆవిడ గురించి, ఆవిడ బాధ గురించి అంతలా బాధపడుతున్నావే. మా ఇష్టాలకి మమ్మల్ని పెంచి ఏం మిగిలించింది? ఎవరి ఇండిపెండెన్స్ ని వాళ్ళు కాపాడుకుంటూ ఫ్రీగా బ్రతికేశారు. ఏ, మేం మా ఇష్టాలకి బ్రతకూడదా? మా ఆలోచనలు చెప్పకూడదా? మమ్మల్ని మాట్లాడద్దు అనే అధికారం మీ ఇద్దరిలో ఎవరికీ లేదు. అన్నం తినండ్రా అని చిన్న మాట అన్నందుకు ఎన్ని మాటలు అంటున్నారే. మాటలు అన్నందుకే నీకంత బాధేస్తే మరి మా బతుకులు ఇలా అయినందుకు మేమెంత కుమిలిపోతున్నామో ఆలోచించావా? మా ఫీలింగ్స్ తప్పు పడుతున్నారు, కానీ మీ తప్పులు మీరు తెలుసుకోరా? నిన్నటి వరకు హామీలిచ్చింది, ఇప్పుడు మౌనంగా కూర్చుండిపోయింది. తప్పు చేసిన ప్రతి వాళ్ళు సరిదిద్దుకోకపోతే మా బతుకులు ఎలా చెక్కబడతాయి? గుడ్డిగా వెనకేసుకు రావడం కాదమ్మమ్మా, గట్టిగా నిలది. చేతనైతే మాకు సాయం చేయి, మా తరపున పోట్లాడు. అరుస్తారు కరుస్తారు అని మాటలు అండం కాదు, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు. ఇంకేం చేస్తారక్క, మాటలు అనవసరం. వాళ్ళిద్దరూ కలిసి మన ఇద్దరు లైఫ్ ని నాశనం చేశారు. ఎదురుగా కూర్చుని ఏడవడం తప్ప చేసేదేం లేదు. పద అంటున్నారు, వాళ్ళ మాటలేం పట్టించుకోకు జరిడి. జీవితంలో మిగిలానమ్మా, ఇంకా పట్టించుకోవడానికి ఏముంది? ఎవరికి అర్థం కాని ఈ జీవితం వ్యర్థం అనిపిస్తుంది. అందరూ నన్ను వద్దనుకుంటున్నారు, నా బతుకు శూన్యమైపోయింది. వారించే అర్హత లేదు, వాదించే శక్తి కూడా లేదు. అందరికీ నేను భారం అయిపోయాను. నా ఆశాపాసం అన్నీ నన్ను ద్వేషిస్తున్నాయి. ఒక్కొక్కరుగా అందరూ నాకు దూరం అయిపోతున్నారనిపిస్తుంది. దేవుడు నన్ను శపించాడు, బిడ్డలు నన్ను శిక్షిస్తున్నారు. నా కర్మకి కుమిలిపోవడం తప్ప నేనింక చేయగలిగేది ఏది లేదనిపిస్తుంది. తరుణ్, ఈ మధ్య చాలా బిజీ బిజీగా ఉంటున్నావు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళ పరధ్యానంగా దేనో వెతుకుతున్నట్టు కనిపిస్తున్నా. పోగొట్టుకున్నాను, చాలా విలువైందే పోగొట్టుకున్నాను, వెతికిస్తావాత? ఏంటో, నువ్వు పోగొట్టుకున్న అంత విలువైంది అమ్మ ప్రేమ. రే, నువ్వు కాస్త నన్ను వెక్కిరించే పని మానుకుంటే మంచిది. నేను నీకు నువ్వు పోగొట్టుకున్నది వెతికి ఇచ్చే ప్రయత్నంలోనే ఉన్నాను, కానీ నువ్వేదో నాకు తెలియకుండా ఎడతెరిపి లేకుండా శత విధాలా ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తున్నావు. అనుకున్న పని కాక
నీ అంచనాలు తారుమారై ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నట్టు నీ ఫేస్ స్పష్టంగా చెప్తోంది. అవునత్త, నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను, కానీ ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ నాకు అడ్డుపడుతుంది, నా పనులకి అడ్డంకులు కలిగిస్తూ ఉంది. ఆ స్పీడ్ బ్రేకర్లని టోల్గేట్లని ఎలా తొలగించుకుని ముందుకు వెళ్లాలో అర్థం కాక సతమతమవుతున్నాను. కానీ నేనెంత ఫ్రస్ట్రేట్ అయినా నా ప్రయత్నాలు మాత్రం మానను. అవునరా, నీ ప్రయత్నాలకి నా కాళ్ళు చేతులు ఎందుకురా స్టడీ చేస్తున్నావు? నువ్వేమైనా కీళ్ల వైద్యం స్పెషలైజేషన్ చేద్దామనుకుంటున్నావా? హా, కీలెరిగి వాత పెట్టడం ఎలా అని కొత్త కోర్స్ చేయాలని చూస్తున్నాను. నోట్లో నాలుక లేదనుకున్నానరా, కాని మాటలు నేర్చిన వాడితో గెలవటం కష్టమని ఇప్పుడే అర్థమవుతోంది. నా మాటలు దేవుందిలే అత్త, మాటల కన్నా చేతలు చాలా ప్రమాదకరమైనవి. ఓ, అనుభవం బాగా వచ్చేసినట్టుంది, తత్వం బాగా బోధపడినట్టుగా ఉంది. నీ చేతలు నా మీద పంచేయవురా, ఎందుకంటే నీకన్నా ముందు పుట్టిందానిరా, నా కళ్ళ ముందు పుట్టిన పసి పిల్లవాడివి నువ్వు. అనవసరంగా నన్ను అపార్థం చేసుకుని నన్నేదో చెయ్యాలనే ప్రయత్నాలు విరమించుకుంటే మంచిది. నువ్వే ప్రయత్నం చేసినా వృధా ప్రయాసే అవుతుందిరా. నా మీద నోరు పారేసుకోవడం, సెటైర్లు వేయటం మానుకొని కాస్త బుద్ధిగా ఉండటం నేర్చుకో. నిజమే, నేర్చుకోక నేర్చుకోక నీ దగ్గరే బుద్ధిగా ఉండటం ఎలాగో నేర్చుకోవాలి. మనుషుల్ని ఇరిటేట్ చేయడంలో నువ్వు ఎక్స్పర్ట్వి, నీ టాలెంట్ అందరికీ రాదులే అత్త. రక్త సంబంధాలు ఉన్నంత మాత్రాన ఒకళ్ళ బుద్ధులు మరొకళ్ళకి రావు, అందరం నీలా ఆలోచించను లేవు. నా గురించి ఆలోచించి ఇన్వాల్వ్ అవ్వడం మానేసి నీ లిమిట్స్లో నువ్వు ఉండడం మంచిది. ఆగరా, సెటైర్ సాపి నేను చెప్పేది కాస్త శ్రద్ధ పెట్టి వినరా. నువ్వు చెప్పాల్సింది, నేను వినాల్సింది ఏమి లేదత్త. ఇది నువ్వు వినాల్సిన ముఖ్యమైన విషయం రా, విషయం విన్నాక నువ్వే షాక్ అవుతావు. అంత షాక్ అయ్యే వార్త ఏంటో? రేపు సౌమ్యకి మీ నాన్నకి పెళ్లి ఫిక్స్ చేయబోతున్నాను రా. ఇద్దరిని గుడికి తీసుకెళ్లి పంతులు గారితో ముహూర్తాలు పెట్టించబోతున్నాను రా. ఆహా, చాలా అడ్వాన్స్ అయిపోయావు. అయినా నీకు నువ్వు నిర్ణయాలు తీసుకుంటే అన్నీ అలా జరిగిపోవు. నువ్వు ఫిక్స్ చేద్దాం అనుకున్న పెళ్లికి మా నాన్న ఒప్పుకోవాలి కదా. పిచ్చోడా, వాడు ఆల్రెడీ ఒప్పేసుకున్నాడ్రా. వాడు సరే అన్నాకే నేను స్టెప్ ముందుకేశాను. నువ్వింకా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్లి ఆపలేవు. పైగా పెళ్లి బాధ్యతలు నీకే అప్పచెప్పబోతున్నాను. నువ్వే పెళ్లి పెద్దవి, దగ్గరుండి మీ నాన్న సౌమ్యల పెళ్లి జరిపించాలి. అర్థమైందా?